ఏపీ బీజేపీకి సొంత పార్టీ నాయకులే శాపమయ్యారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బలపడాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టు నాయకత్వం మార్పిడి అలాగే అత్యంత జనాకర్షణ కలిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదుర్చుకున్నా ఆశించిన స్థాయిలో పార్టీ బలపడలేదు మున్ముందు బలపడుతుందనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఏదో ఒక అంశంపై పార్టీ ముఖ్య నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అవి రాజకీయంగా బాగా నష్టం కలిగించడం చూస్తున్నాం ఏపీ బీజేపీ సోము వీరాజుకు ఆవేశం తప్ప ఆలోచన ఉన్నట్టు లేదు మద్యంపై ఆయన హామీ అలాగే మనుషులను చంపుకునే కడప జిల్లా వాసులకు విమానాశ్రయం ఇచ్చామని నోరు జారి వ్యక్తిగతంగానూ పార్టీ పరంగాను అభాసు పాలయ్యారు చివరికి క్షమాపణలతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు బీజేపీకి నష్టం కలిగించే జాబితాలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేరారు ప్రత్యేక హోదాపై రోజుకో మాట పూటకో మాట చెబుతూ జివిఎల్ శక్తి వంచన లేకుండా తన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర హోంశాఖ తన ఎజెండాలో ప్రత్యేక హోదా చేర్చగా దాన్ని తానే పక్కన పెట్టించానని జివిఎల్ చెప్పడం ద్వారా ఏం సాధించారో తెలియదు కానీ బీజేపీకి కావాల్సినంత నష్టాన్ని మాత్రం మిగిల్చారు అసలే ఒక్క శాతం ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీకి అంతకంటే తగ్గించకూడదనే ప్రయత్నంలో భాగంగా జివిఎల్ నష్ట నివారణ చర్యలకు దిగారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించడానికి ఆచరణాత్మక మార్గాలను పరిశీలించడానికి అలాగే సిఫార్సు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు కానీ ఏం లాభం అంతకుముందు జీవీఎల్ చేసిన ప్రకటనతో డ్యామేజ్ జరిగిపోయింది వీరికి తోడు సీఎం రమేష్ సుజనా చౌదరి లంకా దిన్కర్ నాగభూషణం చౌదరి రమేష్ నాయుడు ఎటు ఉన్నారు మనసులో మాత్రం చంద్రబాబుపై అభిమానం పెట్టుకుని కేంద్రంలో అధికారం బీజేపీలో కొనసాగుతూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్లతో ఏపీలో బీజేపీకి లాభమేంటి గతంలో బీజేపీ ఎదగకపోవడానికి కేవలం ఒక్క నాయకుడు మాత్రమే ఉన్నారు ఇప్పుడు భాష సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్టు ఒక్క నాయకుడు పోతే వంద మంది అలాంటి వాళ్లు పుట్టుకొచ్చారు ఇక ఇప్పట్లో ఏపీలో బీజేపీ బలపడ్డం అనే మాట కల్లేదు